హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. ఈరోజు ఆల్రెడీ థంబ్నైల్ లో చూసుంటారు కదా అదే అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరు వస్తున్నారు చూస్తున్నారు, ముందు మాత్రం చూస్తున్నారు, దాని తర్వాత వెళ్ళిపోతున్నారు. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటి అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, ఏంటి సంగతి అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రోజు వీడియో అండ్ ఈరోజు నేను చేద్దాం అనుకున్నది ఏంటంటే బ్రహ్మాస్త్ర అనాలిసిస్, నా ఒపీనియన్, నా స్టోరీ, లేకపోతే ఇంకోటి నేను అనుకున్నది అసలు ఎలా ఉంటుంది అని అనుకోవడం అనమాట. అబ్బో నీకు ఎంత బడ్జెట్ ఉంది, ఏం లేదండి, జస్ట్ ఒక ఆలోచన అంతే, ఎలా ఉంటుంది ట్రైలర్ చూసి హౌ కెన్ వి అనాలిసిస్ అని అన్నట్టు మాత్రమే ఈ వీడియో అనమాట. సో లాస్ట్ వరకు చూడండి, యూ కెన్ నో ఇదే మూవీ రిలేట్ అయ్యి ఉండొచ్చే అని. సో అదనమాట సంగతి. అండ్ మీరు వచ్చారు కదా, కొంచెం అక్కడ కింద లైక్ షేరు, ఇంకోటి వచ్చి కింద మీ సజెషన్స్ కానీ ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలానే అక్కడ పక్కన ఎర్రపటంతో ఒకటి ఉంటుంది అనమాట సబ్స్క్రైబ్ అని, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ వీడియోస్ కూడా వస్తాయి, ఇంకా పెడుతూ ఉంటాను చూడండి మరి. సరే బ్రహ్మాస్త్ర అసలు ఏంటి, నాకైతే నిజంగా చెప్తున్నా ఇది ఒక మూవీ అయితే పోతుంది అని ఒక డౌట్ ఉంది. అండ్ బాగా హైప్ చేస్తున్నారన్నమాట ఈ మూవీ గురించి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడో కొడుతుంది సీనా అన్న పాయింట్ అయితే ఖచ్చితంగా వినబడుతుంది. బట్ నా అంచనా ప్రకారం అయితే అది యావరేజ్గా ఉండొచ్చు మూవీ అయితే. అండ్ ఇంకో గట్టి ఫీలింగ్ ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి మనకి ప్రొడక్షన్ అనమాట, లైక్ ఇక్కడ ప్రజెంట్స్ అంటే ఇక్కడ తీసుకున్నారనమాట, తెలుగు సర్కిల్స్ తెలుగు సౌత్ ఇండియాకి అలా తీసుకున్నాడు అనమాట ఎస్ఎస్ రాజమౌళి. సో కొంచెం డౌట్ఫుల్గా ఉంది ఎందుకంటే పాత మూవీస్ ఏవైతే రాజమౌళి తీసుకున్నారో అవన్నీ ఫ్లాప్లు అయినాయి. బట్ ఐ హోప్ దిస్ టైమ్ హీఈస్ టేకింగ్ అనదర్ రిస్క్, ఇది హిట్ అవుతే బాగుంటుందని, ఎందుకంటే ఆయనకి ఇంకా సపోర్ట్ అవుతుంది. అది తప్ప ఇంకేం లేదు. ఇంకా మూవీ గురించి అనాలిసిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే నార్మల్గా ఉంటుంది. అండ్ మనకి అస్త్రాల గురించి అన్నిటి గురించి ఈ మూవీలో ఇంట్రడక్షన్స్ ఉంటాయి. అండ్ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఏంటి ఎందుకు వచ్చింది అసలు ఏంటి అని. మనకు ఒక కరెక్ట్ చెప్పాలంటే అవెంజర్స్ సినిమాలో గాలి, నిప్పు, విండ్ అని ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటాయన్నమాట అవెంజర్స్ మూవీలో. వేరాజ్ మనకి అది ఇంగ్లీష్ మూవీ అండ్ కొంతమంది ఇండియన్స్లో కూడా కొంతమంది మాత్రమే చూస్తారు ఆ మూవీస్ గురించి తెలుసు, బట్ చాలామందికి తెలియదు. బట్ ఈ మూవీ వల్ల ఏమవుతుంది అంటే అందరికీ తెలుస్తుంది. సో మన పేరెంట్స్ వాళ్ళు అందరికీ అర్థమవుతుంది ఈ మూవీ, అదొకటే అనమాట. సో పేరెంట్స్ వాళ్ళకి కానీ ఈ మూవీ కానీ నచ్చితే మాత్రం చెప్తున్నాను, ఇట్ విల్ బి ఏ గుడ్, ఇంకా వెళ్ళిపోతుంది అనమాట హై రేంజ్ అనమాట. అండ్ కొంచెం ఏంటంటే ఇక్కడ మన పురాణాలు ఇవన్నీ వాడారు కాబట్టి దాన్ని నీట్గా వాడి దాన్ని పర్ఫెక్ట్గా వెళ్తే మాత్రం సూపర్గా ఉంటుంది మూవీ. బట్ చూద్దాం. ఇంకా స్టోరీ లైన్కి వచ్చేసి లైక్ సమ్ ఫైండింగ్స్ ఉంటాయి, కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఒక మామూలు మూవీలో మీకు అర్థమై ఉంటుంది ఒక సర్కిల్ పార్ట్ ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటాయి అస్త్రాలు. సో ఆ అస్త్రాన్ని మొత్తం కలిపితే భూమి అంతా వెళ్ళిపోతుంది, ఇంకా నాశనం అయిపోతుంది. సో దానికోసం ఒక డెవిల్స్ ఫోర్స్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఒక పాజిటివ్ ఫోర్స్తో ఇంకొంతమంది ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం ఎలా జరుగుతుంది, ఏంటి సంగతి అనే పాయింట్ మాత్రమే ఈ మూవీ. అండ్ ఈ మూవీకి ఇంకా చెప్పాలంటే ఇంకేం లేదండి, ఇంతే. దీనికి మించి ఇంకా ఏం చెప్పలేం ఈ మూవీలో మూవీ గురించి. అండ్ వాళ్ళిద్దరికి ఫైట్ ఎలా జరుగుతుంది అండ్ హౌ ఇట్ విల్ బీ, ఇంకా స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్కి అయితే బాగా తెలుసు ఈ మూవీ ఎలా ఉండద్ది అలా ఉంటుంది అనే పాయింట్ అయితే మాత్రం. ఎలా ఉంటుంది అంటే సింపుల్ యాజ్ పర్ నాగార్జున, నాగార్జున ఆల్రెడీ ఇలాంటి మూవీ ఒకటి చేశాడు, అదేంటంటే డమరుకం. మేబీ చాలామందికి తెలియదు ఆ మూవీ, కొంతమంది చూసారు కొంతమందికి దానిలో బాగుంటుంది విలనిజం కానీ అవన్నీ బాగుంటాయి. అండ్ లాస్ట్లో శివుడు భక్తుడు అని డమరుకం అని ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మిథాలజీ ఈ టైప్లో ఉంటుంది. సో సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇంకా హై అంటే మన పాతలో అంజి సినిమా చేశారు, వేరే గ్రాఫిక్స్ అసలు బీభత్సం హై లెవెల్ ఉంటుంది. సో సేమ్ ఆ మోడల్లో ఉంటుంది అని అనుకుంటున్నా. సో బెస్ట్ పాసిబుల్లీ ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో దట్ ఎందుకు అంటే రెండు పార్ట్స్ తీసారండి, ఒక పార్ట్ హిట్ అవుతేనే సెకండ్ పార్ట్ వస్తుంది. సో చూసుకోండి బాహుబలి లాగా హిట్ అవుతే తప్ప వాళ్ళు ఫ్రెండ్గా ఎత్తుచు.
మళ్ళీ ఇంకో బాయ్కాట్ బ్రహ్మాస్త్ర, బాయ్కాట్ ఆలియా భట్, బాయ్కాట్ బాలీవుడ్, ఇలాంటివన్నీ హ్యాష్ ట్యాగ్లు మళ్ళీ పెరుగుతున్నాయి. సో అదన్నమాట సంగతి. సో ఇది బ్రహ్మాస్త్ర గురించి. నా ఒపీనియన్ మాత్రం హిట్ అవ్వాలి అండ్ యావరేజ్లో యావరేజ్గా ఉంటుంది మూవీ అని అనుకుంటున్నా. ఇంకా పోతే మాత్రం నెక్స్ట్ ఇంకో బ్రహ్మోత్సవమే. సో బ్రహ్మోత్సవం లాగా అవ్వకూడదు, లేకపోతే ఈ లైగర్ మూవీ లాగా అవ్వకూడదు అని కోరుకుంటున్నా. అంతే మరి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ సైతేజ్ బ్లాగ్స్. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తే అంటిల్ దెన్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా.